ఏపీ బడ్జెట్పై సంతృప్తత కొనసాగుతోంది. ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్కు ఆమోదించాల్సి ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ సెషన్స్ నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నెల 31లోపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చులు రాష్ట్ర శాసనసభ ముందు పెట్టి ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ అనివార్య పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో వారంలో సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటు తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఈ తతంగమంతా పూర్తి కావాల్సి ఉంది. ఈ హడావిడితో పాటు బడ్జెట్ కు అంత సమయం కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఓటర్ అకౌంట్ ను ఆమోదు ముద్ర వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మే లేదా జూన్ లో శాసనసభ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కూడా మార్చిలో కరోనా ప్రభావంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు.